పోలీస్ స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఈ సిటిజన్ ఇంటర్ఫేస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ ఆఫీస్ వాటి రెనోవేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వారు చేసినటువంటి వర్క్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ చిలకలగూడ పోలీస్ స్టేషను నార్త్ జోన్ ఏరియాలో చాలా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషను. ఇక్కడ లాండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెన్సిటివ్గా ఉంటుంది. అట్లాంటి పోలీస్ స్టేషను ప్రజలకు మరింత సన్నిహితంగా ఉండి వారి యొక్క మన్ననలను పొందడంలో ఈ పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్ళడం కొరకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్కి ప్రజలు వచ్చినప్పుడు వారు వారి యొక్క మంచి కొరకు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ లాగా ప్రజలందరూ కూడా ఈజీగా సాఫీగా లోపలికి రావడానికి, అట్లాగే వచ్చిన తర్వాత రిసెప్షన్లో కానీ మిగతా ఆఫీసర్స్తో ఇంటరాక్షన్ కానీ, అట్లాగే వాళ్ళ సమస్యల్ని తీర్చడం కొరకు జరిగే ప్రాసెస్ కానీ మొత్తం కూడా మోడర్నైజ్ చేశాము. రానున్న కాలంలో అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆల్ వర్క్ ఏరియాస్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి ఈ సీసీటీవీ కెమెరాస్ కవర్ చేస్తూ ఫిట్ చేయడం జరుగుతుంది. దానికి కూడా టెండర్ ఫైనలైజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక పోలీస్ ఫంక్షనింగ్లో ఒక పారదర్శకతను తీసుకొచ్చి ప్రజలకి మరింత సన్నిహితంగా ఉండి వారు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వారి సమస్యల్ని సాధారణంగా విని నిష్పక్షపాతంగా న్యాయంగా ఈచ్ కేసులో ఫ్యాక్ట్స్ని బట్టి మనము ముందుకు వెళ్ళినట్లయితే ప్రజలు ఇంకా సంతోషిస్తారు. అట్లాగే ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంటుంది పోలీస్ వ్యవస్థ పైన. ఈ పోలీస్ స్టేషన్ మా కొరకు ఉంది, మాకు తప్పనిసరిగా ఇక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది నమ్మకము. ఇక్కడ ఈ చిలకలగూడ ఏరియాలో ఉన్నటువంటి అన్ని కాలనీస్లో అందరి బస్తీలలో అందరి ప్రజలకు కూడా నమ్మకం వచ్చే విధంగా పనిచేయాలి అని చెప్పేసి నేను ఇక్కడ పోలీస్ అధికారులందరినీ కూడా నేను కోరుతున్నాను. ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది, ఫెసిలిటీస్ వచ్చాయి, వర్క్ స్టేషన్స్ వచ్చాయి, కానిస్టేబుల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి, హోంగార్డ్స్ దగ్గర నుంచి, అట్లాగే ఒక పోలీస్ స్టేషన్కి ఒక క్లూస్ టీమ్ కూడా ఇన్వెస్టిగేషన్లో ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి చాలా కేసులలో మనకి శిక్షలు పడడం లేదు. ఈ ట్రయల్ జరిగే టైంకి విచారణలో డిలేస్తో, అట్లాగే సాక్షులు కొంతమంది హోస్టైల్ అవ్వడం ద్వారా ఈ శిక్షలు పడకపోవడం వల్ల మనకి ఈ నేరస్తుల్ని కంట్రోల్ చేయడం కొంత సమస్యగా పరిణమించింది. కాబట్టి దాన్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఈ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో దెర్ ఈజ్ ఎ సేయింగ్ పీపుల్ మే లై బట్ సర్కమ్స్టెన్సెస్ విల్ నెవర్ లై. అంటే ఒకసారి సైంటిఫిక్గా మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే అది రికార్డ్ పైన ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి దాన్ని ఆధారంగానే నేరస్తులకి శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు క్లూస్ టీమ్ ఎడిషను, అట్లాగే మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా ఈ 75,000 ఎక్స్పెండిచర్, ఇక్కడ డైలీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని మీట్ అవ్వడానికి ప్రతి నెల కూడా ఇస్తున్నారు. అట్లాగే మనకి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏ అవసరాలు ఉన్నా కానీ ట్రాన్స్పోర్టేషన్ నీడ్స్, అట్లాగే ప్రజలకి విజిబుల్ పోలీసింగ్ ఇవ్వడం కొరకు పాట్రోలింగ్ నీడ్స్, అట్లాగే ఈ చిన్న చిన్న లేన్స్ బైలేన్స్ గల్లీల్లో వెళ్ళడానికి బ్లూ కోడ్స్, ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ కూడా మనం ఈరోజు ఈ చిలకలగూడ పోలీస్ స్టేషన్కి సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లతో పాటు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ ఆధునీకరించడం మరి ఒక ముందడుగు. ఈ మంచి వర్క్ ఎన్వైరన్మెంట్లో మంచి వాతావరణంలో పనిచేసే పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ కూడా ఇంకా మరింత చురుగ్గా ప్రజల యొక్క మంచి కొరకు సంక్షేమం కొరకు కేసులని విచారణ కూడా త్వరితగతిన కంప్లీట్ చేసి ప్రజల యొక్క మన్ననలు పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మనకి ఈరోజు ఆధునీకరించడం, టెక్నాలజీని పెంచుకోవడం, ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం హైదరాబాద్ సిటీలో అంతా కూడా అన్ని కాలనీస్లో మనం సీసీటీవీ ఏరియా నిఘా పెట్టడం జరుగుతుంది అన్నట్లు. ఈ కమ్యూనిటీ సీసీటీవీ, అట్లాగే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసే సీసీటీవీ ఈ కార్యక్రమం ఒక సంవత్సరం కాలంలో పూర్తవుతుంది అనుకుంటున్నాం. ఈ పూర్తయ్యే టైంకి మొత్తం ఏరియా అంతా కూడా టోటల్గా సీసీటీవీ కవరేజ్ కింద వస్తే
అది కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మనం పర్యవేక్షించడం ద్వారా నేరస్తుల్ని నియంత్రించడం నేరాలను డిటెక్ట్ చేయడం అట్లాగే ఎలాంటి లాండర్డ్ సమస్యలు రాకుండా అవి ప్రివెంట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ది సర్టనిటీ ఆఫ్ బీయింగ్ కాట్ సర్టనిటీ ఆఫ్ బీయింగ్ పనిష్డ్ అనేది వస్తుంది కాబట్టి టెక్నాలజీ ఒక ఫోర్స్ మల్టిప్లైయర్గా ఒక సీసీటీవీ కెమెరా ఒక 100 మంది జవాన్లతోటి ఈక్వల్ అన్నట్లు అంటే ఒక 100 మంది కానిస్టేబుల్ ఆఫీసర్స్ మనం డ్యూటీలో డిప్లాయ్ చేస్తే చేయలేనిది కూడా ఒక కెమెరా చేయగలుగుతుంది ఎందుకంటే దీనికి అలసట అనేది ఉండదు 24/7 పనిచేస్తుంది అది ఎప్పుడు నిజమే చెప్పుద్ది వాస్తవం జరిగిందనే చూపిస్తుంది రియల్ టైంలో చూపిస్తుంది ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తుంది జరిగిందాన్ని మళ్ళీ మార్చడానికి ఉండదు ఈ విధంగా అది ఎప్పటికీ కూడా అది ఇక్కడ లోకల్గా కూడా రికార్డ్ అవ్వదు సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రికార్డ్ అయిపోతుంది కాబట్టి మనము వాస్తవాలు ఏంటి ఆ తర్వాత నేరస్తుల్ని నియంత్రించడానికి ఇది ఒక చక్కటి విధానము ఇది మన దగ్గరే కాదు మొత్తం అంతర్జాతీయంగా అన్ని సిటీస్లో కూడా ఈ అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఈ సీసీటీవీ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు మనం కూడా అదే డైరెక్షన్లో ముందుకెళ్తున్నాం ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఈ కమ్యూనిటీ సీసీటీవీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ వాళ్ళ కాలనీస్ అన్నీ కూడా సురక్షితం చేసుకోవాలి అని చెప్పేసి నేను ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాను చేరువు అవ్వడం కొరకు ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ ప్రజామిత్రత్వ పోలీస్ వ్యవస్థగా మారడం అనేది మన లక్ష్యం దాంట్లో మనం చేస్తూ ముందుకు వెళుతూ పోతూ ఉండాలి కొన్ని చోట్ల కొన్ని సమస్యలు ఎదురవుతుండొచ్చు బట్ వాటిని అధిగమించి మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక నిరంతర ప్రక్రియ దాన్ని కంటిన్యూయల్గా ప్రతిరోజు ప్రతి క్షణం దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ముందుకు వెళ్ళాలంటే తపనతోటి పోలీస్ శాఖలో ఉన్నటువంటి అందరం అధికారులు సిబ్బంది అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం దాంట్లో డెఫినెట్గా సక్సీడ్ అవుతామనేటువంటి నమ్మకం మాకుంది.